హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నాకు కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అందుకే విజయ్ ఇంటెదురుగా ఉన్నా స్నేహం పెరగటం లేదు, ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరకటం లేదు. ఇంతకాలానికి ఒక అవకాశం దొరికితే వాళ్ళు వచ్చి పాడు చేశారు. మళ్ళీ అలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో ఏమో. ఆమెను ఒంటరిగా ఎలా కలుసుకోవాలి, నా ప్రేమను ఎలా తెలియజేయాలి అన్న ఆలోచనలతో తల పగిలిపోతుంది. అసహనంగా అటు ఇటు తిరుగుతూ చాలాసేపు గడిపాడు. విజయ్ కిందికి దిగి వెళ్ళిపోయింది. చదవటం ఆపి పుస్తకం మూసి టేబుల్ మీద పెట్టి పక్కకు చూస్తే రాజశేఖర్ కనిపించటం లేదు. అతన్ని వెతుకుతూ మేడ మీదకొచ్చాడు సాగర్. నువ్వు ఇక్కడున్నావా అన్నాడు. నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇలా వచ్చాను అన్నాడు రాజశేఖర్. ఏమిటలా ఉన్నావు? ఈరోజు నా మనసేం బాగోలేదురా, కాలక్షేపానికి అమ్మాయిలు దొరకలేదా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు. ఒరే సాగర్, నువ్వెంత మొత్తుకున్నా వినకుండా కాలక్షేపం కోసం అమ్మాయి చుట్టూ తిరగటమే ఇప్పుడు నాకు పెద్ద చిక్కుచ్చు పడిందిరా అంటూ విజయను చీరల షాపులో చూడటం, ఆమెతో మాట్లాడటం, బలవంతంగా ఆమెను హోటల్కి తీసుకెళ్లటం, అంతలో అక్కడకు మేరీ రాణి రావటం, విజయ కోపంగా వచ్చేయటం అన్నీ చెప్పాడు. నేను చెప్తే విన్నావా? ఇప్పుడు అనుభవం మీద బాగా అర్థమైంది. ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న విషయాలే పెద్ద దుమారాన్ని రేపుతాయి. జరిగిపోయిన దాని గురించి వద్దురా బాబు, జరగాల్సిన దాని గురించి సలహా ఇవ్వు. సాగర్, విజయ్ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానురా, ఆమె నన్ను ప్రేమించకపోగా నన్ను రౌడీలా భావించుకుంటూ అసహించుకుంటుందిరా. ఆలోచించాల్సిన విషయమే అన్నాడు సాగర్ నవ్వుతూ. నేను ఇంత బాధపడుతుంటే నీకు నవ్వులాటుగా ఉందా? లేదురా, నాకు బాధగానే ఉంది అన్నాడు నవ్వుతూ. మరైతే ఏదైనా సలహా చెప్పు. నీ దూతగా విజయ్ దగ్గరికి వెళ్ళమంటావా? వెళ్ళి ఏం చేస్తావు? నీ బాధంతా ఏకరువు పెడతాను. అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? హీరో గారు నా కోసం ఇంతగా తప్పించిపోతున్నారు కాబోలు అనుకుంటూ ఆమె కూడా తెగ బాధపడిపోతుంది. అలా ఏం కాదు, చాచి చెంపదెబ్బ కొడుతుంది. చహ్, మరీ అలా చేస్తుందంటావా? తప్పకుండా చేస్తుంది. అయితే నన్నేం చేయమంటావు? సలహా చెప్పరా అని అడుగుతుంటే ఏం చేయమంటావని నన్ను అడుగుతావేరా? ప్రేమికుల మధ్య వార్తలు మోసుకో వెళ్ళే వాళ్ళు ఉండకూడదురా? ప్రేమంటే రెండు మనసుల కలయిక. ఆ కలయికలేకి మూడో వాళ్ళని ఎంటర్ కానీయకూడదు. అయినా నీకోసం నేను విజయ్తో మాట్లాడతాను. వద్దులే, దిగులుగా ముఖం పెట్టి అన్నాడు. మళ్ళీ ఏమైందిరా? మూడో వాళ్ళని ఎంటర్ కానివ్వకూడదని నువ్వే చెప్పావుగా. అన్యాయంరా, నిన్నగాక మొన్న పరిచయమైన విజయ్ కోసం చిన్ననాటి నుంచి ఒక ప్రాణంలా ఉంటున్న నన్నే దూరం చేసుకుంటావురా బాధను అభినయిస్తూ అన్నాడు. నా ఉద్దేశం అది కాదులేరా, విజయ్కు నోటి తొందర ఎక్కువ, నిన్నేదైనా అంటుందని అలా అన్నాను. నీకు మంచి పర్సనాలిటీ ఉంది కానీ జీవితానుభవం లేదురా పిచ్చి సన్నాసి. విజయ్ కూడా నిన్ను ఇష్టపడుతుందిరా? కళ్ళప్పగించి చూశాడు రాజశేఖర్ ఆశ్చర్యంగా. ఏమిట్రా చూపు, విజయ్ నన్ను అభిమానించడం ఏమిటి? అభిమానించకపోతే నీతో పాటు హోటల్ రూమ్కి ఎందుకు వస్తుంది? అదా, ఆమె చీర ప్యాకెట్ నా దగ్గర ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చింది. అలాగే అనుకుందాం, నీతో వేరే అమ్మాయిలు మాట్లాడుతున్నప్పుడు కోపంగా ఎందుకు వెళ్ళిపోయింది? పిచ్చి సన్నాసి, అదేరా ప్రేమంటే. నీ మీద ఎలాంటి అభిప్రాయం లేకపోతే విజయ్ కోపం రాదు. నీ తెలివితేటలు అమోఘంరా నవ్వుతూ అన్నాడు. ఈ మధ్య బాల్కనీలో ఎక్కువగా కనిపిస్తుంది విజయ, గమనించావా? ఎందుకనుకుంటున్నావు? నీకోసమే. నిజంగానా? నమ్మలేకపోతే నీ కర్మ. విజయ్ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ప్రతి క్షణం ఆమె గురించిన ఆలోచనలే. అందుకే ప్రేమకు పిచ్చికి తేడా ఉండదు, పిచ్చివాడికి ఆకలి దప్పులు కూడా తెలియవు. ప్రపంచంతో సంబంధం లేనట్టుగా తన పిచ్చి లోకంలో తను ఉంటాడు. ప్రేమలో పడ్డవాడు అంతే, తను ప్రేమించే వాళ్ళను గురించి తప్ప మరో గొడవ ఉండదు. ప్రేమ అనేది ప్రమాదకరమైన జబ్బు లాంటిది, ఏ జబ్బునైనా తిప్పుకోగలరు కానీ ప్రేమ జబ్బులో నుంచి బయటపడడం మాత్రం చాలా కష్టం. నా ప్రేమ వన్ వే ట్రాఫిక్లా ఉంది బాధగా అన్నాడు. నీ ప్రేమ విజయవంతమవుతుంది ఆశీర్వదిస్తున్నట్టుగా అన్నాడు సాగర్. నువ్వేంటిరా పెళ్ళైన మాధురీదేవిని ఆరాధిస్తున్నావు? అనుమానంగా అడిగాడు
అతని ప్రశ్నకు సమాధానం చెప్పటం ఇష్టం లేక నాకు నిద్ర వస్తుంది, రేపు ఉదయం మాట్లాడుకుందాంరా అంటూ మెట్ల వైపు నడిచాడు సాగర్. ఆ రోజు విశ్వనాథ్ గారు హైదరాబాద్కి వెళ్లారు. విజయ కాలేజీకి వెళ్ళింది. వారపత్రిక చదువుతూ తన గదిలో పడుకుంది మాధురీదేవి. విశ్వనాథ్ గారి స్నేహితుడు భూషణ్ రావుకు రావటంతో బెడ్రూంలో నుంచి హాలులేకొచ్చింది మాధురీదేవి. అతనెప్పుడూ మాటల్లో అతిచనువు తీసుకుంటాడు. అతని చూపులు కూడా అదో రకంగా ఉంటాయి. అతను విశ్వనాథ్ గారికి ప్రాణ స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్. విశ్వనాథ్ గారికి అన్ని విషయాల్లో కుడిభుజం లాంటి వాడు. భూషణ్ రావు గారి రాకపోకల్లోకో విశ్వనాథ్ గారి ఇంట్లో ఎప్పుడూ అభ్యంతరం ఉండదు. అతను వచ్చాడని పనికుర్రాడు వచ్చి చెప్పగానే తప్పనిసరి లేచి వచ్చింది. ఆయనతో మాట్లాడడం ఆమెకు అస్సలు ఇష్టముండదు. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనే రావాల్సి వచ్చింది. రాజహంసలా నడిచి వస్తున్న ఆమెను చూడటానికి ఆయన రెండు కళ్ళు చాలటం లేదు. ఆయన లేరండి అంటూ సోఫాలో కూర్చుంది. ఎక్కడికెళ్ళాడు? అర్జెంటు పన్నుందని హైదరాబాద్కి వెళ్ళారు. ఎప్పుడొస్తాడు? నాకే తెలీదు. అదేమిటి, ఎప్పుడొచ్చే చెప్పకుండానే వెళ్ళాడా? ఆయన ఎప్పుడెళ్తారో ఎప్పుడొస్తారో ఆయనకే తెలీదు అంది చిన్నగా నవ్వుతూ. నిన్ను చూస్తుంటే మా వాడు చాలా పొరపాటు చేశాడనిపిస్తుంది. ప్రాణ స్నేహితుడి గురించి అలా మాట్లాడుతున్న అతని మనస్తత్వం ఎలాంటిదో అర్థమైనా ఆ సమయంలో ఏమనలేక మౌనంగా ఊరుకుందామే. నిన్ను చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. వణిభూషణరావు చూపులు ఆమె ముఖం మీద నుంచి గొంతు మీదుగా జారి మత్తెక్కించే ఆమె యవ్వన సంపద మీద నిలిచిపోయింది. ఒకరు నన్ను చూసి జాలిపడాల్సిన స్థితిలో నేను లేను, ముభావంగా ఉంది. నువ్వు చాలా తెలివైన దానివి. చూడండి, ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అంది చికాకుగా. నువ్వు కోపంలో అయినా కూడా చాలా అందంగా ఉంటావు. మాధురీదేవి అతన్ని మరింత తొందరగా ఎంత త్వరగా వదిలించుకుందామా అని ఆలోచిస్తుంటే భూషణరావు ఆమెతో సంభాషణ ఎలా పొడిగించాలా అని చూస్తున్నాడు. అహంకారం, అతిశయం కూడా ఆడవాళ్లకు ఆభరణాల్లో అందంగా ఉంటాయని ఇప్పుడే అర్థమైంది. ఆయన వచ్చిన తర్వాత రండి అంది తిరస్కారంగా. అంటే నన్ను వెళ్ళిపోమని అర్థమా? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అదోలా అన్నాడు. విశ్వనాథ్ గారు ఊళ్ళో లేడన్న విషయం తెలుసుకుని ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని ఆయన వచ్చాడన్న విషయం ఆమెకు తెలీదు. మిమ్మల్ని వెళ్ళమని కాదు అంది నసుకుతూ. ముఖం మీద వెళ్ళమని చెప్తే ఏమనుకుంటాడో విశ్వనాథ్ గారికి తెలిస్తే ఆయనేమంటారు, అందుకే అలా అంది. డబ్బున్నా మనిషికి సుఖముండదు. విశ్వనాథ్ సంపాదించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా సంపాదించాను. కానీ ఏం లాభం? లక్షలకు లక్షలు మూలుగుతున్నా ఏమాత్రం ఆనందం లేదు. మా ఆవిడ కామేశ్వరి 24 గంటలు పట్టుచీరలు, నగల గురించి ఆలోచిస్తుంది కానీ నా గురించి ఆలోచించదు. స్వీట్లు చికెన్లు తిని బాగా ఒళ్ళుపించింది. చిన్న సైజు గొన్నేనుగులా తయారైంది. దాని ముఖం చూడాలంటేనే చికాకుగా ఉంటుంది. నాకు అస్సలే బాగా లావు. దానికి తగినట్టు పట్టుచీరలు కడుతుంది. భూతంలా కనిపిస్తుంది. ఒంటి మీద చెయ్యి వేయటానికి చోటుండదు. శరీరమంతా ఆభరణాలు అలంకరించుకుంటుంది. నీలా నాజూకుగా సన్నగా ఉండేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. భార్యతో నాకు ఎటువంటి సుఖం లేకపోయినా 7 గంటలకల్లా నేను ఇంటికి చేరాల్సిందే, లేకపోతే మా ఆవిడ ఊరుకోదు. ఇంత అందమైన భార్య ఇంట్లో ఉందన్న విషయమే విశ్వనాథ్కు గుర్తుండదు. అంతకుముందే నయం, ఇప్పుడు మరీ డబ్బు సంపాదించే యంత్రంలా మారిపోయాడు. సంపాదించిన కొద్దీ ఇంకా సంపాదించాలని పిచ్చి పట్టుకుంది వాడికి. అలాంటప్పుడు నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? ఇంత అందాన్ని పెళ్లి చేసుకుని నీ యవ్వనాన్ని అడవి కాచిన వెన్నెలా చేసేశాడు. 4 గోడల మధ్య పంజరంలో చిలుకను బంధించినట్టుగా బంధించాడు నిన్ను. మాధురీదేవి, నీలాంటి అందమైన భార్య కొనక నాకున్నట్టయితే నేను అస్సలు బిజినెసే చేసేవాడిని కాదు. తనువి తీరా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉమర్ ఖయ్యాంలా జీవితాన్ని ఆనందంగా గడిపేవాడిని. ఆమె శరీరాన్నంతా చూపులతోనే తడుముతున్నట్టుగా చూస్తూ అన్నాడు. అతనంతా చొరవ తీసుకుని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కాకుండా ఉందామెకు. ఆయన వేరు, మీరు వేరు. మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధముగా ఎలా ఉంటాయి అంది. చాలాసార్లు భూషణరావుని గురించి భర్తతో చెప్పాలనుకుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య బిజినెస్ రీతే ఎన్నో లావాదేవీలున్నాయి. తను చెప్తే స్నేహితుడిని గురించిన భర్త నమ్ముతాడో లేదో అన్న సంకోచంతో చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోయింది. ఏ విషయంలో 1-2 సార్లు విశ్వనాథ్ మందలించాను కూడా. నీ విషయంలో భూషణరావు గారు, విశ్వనాథ్ గారు మీరు ప్రాణ స్నేహితులు. ఆయన్ని గురించి మీరెలా విమర్శించగలుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
స్నేహితుడిని గురించి ఎదురుగా విమర్శించాలి, చాటుగా పొగడాలి, అది స్నేహధర్మం. ఆయన గురించి ఆయన భార్యనైన నా దగ్గర ఇలాగైనా మాట్లాడడం, ఇది స్నేహధర్మం కాదు, సభ్యత కాదు. పొంగుతున్న కోపాన్ని తగ్గించుకుంటూ అంది. అతని మాటల్ని భరించడం చాలా కష్టంగా ఉంది. నన్ను అపార్థం చేసుకుంటున్నావు మాధురీదేవి, స్నేహితుడిని కాబట్టే వాడిని గురించి ఇంతగా బాధపడుతున్నాను. పరాయివాడైతే నాకెందుకు ఇంత బాధ? డబ్బు వ్యామోహంలో పడి కట్టుకున్న వాడికి జీవితంలో విలువైన వాటిని పోగొట్టుకుంటున్నానన్న విషయం అర్థం కావటం లేదు. నీతోనైనా చెప్తే వాటితో చెప్తానని చెప్తున్నాను అన్నాడు తనను తాను సమర్థించుకుంటూ. ఆయన విషయాలు ఆయనకు తెలుసు, మీ సలహా అనవసరం అనుకుంటాను. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. భూషణరావు గారు, మీరింత చనువు తీసుకుని ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నిప్పులు కురిసే కళ్ళతో ఆయన చూస్తూ అంది. నీ మనసు బాగాలేనట్టుంది, మళ్ళీ కలుస్తానంటూ లేచి బయటకెళ్లాడు భూషణరావు. అతని వెనకనే పెద్ద శబ్దమయ్యేలా దడాలను తలుపు మూసింది మాధురీదేవి. తనను గురించిన భూషణరావు అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అతనితో తను చనువుగా కూడా ఎప్పుడూ మాట్లాడలేదే. అటువంటిది అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అతను అలా మాట్లాడడానికి నేనే కారణమా? ఆయనకు నాకు మధ్య 30 సంవత్సరాల వయసు తేడా ఉండటంతో అందరూ నా గురించి మరో విధంగా అనుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఇతని విషయం ఆయనతో చెప్పాలి అని మనసులో గట్టిగా తీర్మానించుకుంది. మరో 4-5 నెలలు గడిచిపోయాయి. ఒకసారి విశ్వనాథ్ గారితో భూషణరావు తరచుగా ఇంటికి రావడం తనకిష్టం లేదని చెప్పింది మాధురీదేవి. అంతే, గయ్యమంటూ లేచారు ఆయన. భూషణరావు గారంటే ఎవరనుకున్నావు? నా ప్రాణ స్నేహితుడు. ఆయనకు అస్సలు మన ఇంటికి రావాల్సిన అవసరమే లేదు, స్నేహితుడినని వస్తున్నాడు. భూషణరావు గారి మూలంగానే బిజినెస్లో నేను పైకి రాగలిగాను. ఆయనకు నేను చాలా రుణపడుతున్నాను. ఆయన రుణం తీర్చుకోవటానికి ఈ జన్మ ఒక్కటి చాలదు. మాధురి, ఆయన గురించి నా దగ్గర ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. అంతేకాదు, అతను రావడం నీకు ఇష్టం లేదని అతను వచ్చినప్పుడు ముఖం తిప్పుకోకుండా మంచిగా మాట్లాడు. అతను బాధపడితే నాకు చాలా బాధగా ఉంటుంది, గుర్తుంచుకో అన్నారు కోపంగా. ఇంకా నయం, భూషణరావుని గురించి చెప్పాలనుకున్న మాటలని చెప్పాను కాదు, చెప్తే ఇంకెంతగా మండిపడేవారు అనుకుంది మాధురీదేవి. ఆ తర్వాత ఎప్పుడు భూషణరావుని గురించి భర్త దగ్గర మాట్లాడలేదు. ఈ మధ్య ఇద్దరూ కలిసి 50 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ విషయాలు మాట్లాడడానికి తరచుగా వస్తున్నాడు. భర్త కోపం వస్తుందన్న అనుమానంతో మనసులో ఎంత కోపం ఉన్నా అతనితో మామూలుగానే మాట్లాడుతుంది. భూషణరావు మాటల్లో చూపుల్లో ఏమాత్రం తేడా లేదు. ఇంట్లో ఎవరూ లేకపోతే మరీ హద్దుమీరి మాట్లాడుతున్నాడు, అయినా భరించక తప్పటం లేదు. విజయ పగలు కాలేజీకి వెళ్తుంది, సాయంత్రం పూట ఫ్రెండ్స్తో కలిసి సినిమాలు షికారులకు తిరిగి 9 గంటల తర్వాత ఇంటికి చేరుతుంది. ఒకవేళ ఇంట్లో ఉన్నా తలుపులు మూసుకుని తన గదిలోనైనా ఉంటుంది, లేకపోతే మేడ మీద ఉంటుంది. అందువలన భూషణరావు ఎప్పుడు ఏ సమయంలో వచ్చినా అతనితో ఏకాంతంగా మాట్లాడడం తప్పడం లేదు మాధురీదేవికి. అప్పటికి భూషణరావు వచ్చి గంటసేపయింది, అయినా కదిలేలేడు. ఉక్రోషం, కోపం, బాధ ముంచుకొస్తున్నాయామెకు. గంటసేపటి నుంచి మాట్లాడుతున్నాను, ఎంతసేపు నేను మాట్లాడడమే కానీ నువ్వు నోరు మెదపటం లేదు. మీరు మాట్లాడుతున్నారుగా, మీలా మాట్లాడడం నాకు అలవాట్లేదు. రోజంతా ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంటావు? అతని అర్థం పర్థం లేని మాటలకు ఒళ్ళు మండిపోతుంది మాధురీదేవికి. రామాయణం భారతం చదువుతుంటాను అంది కోపంగా. రామాయణం రంకు, భారతం బొంకు అంటారు, ఎవరన్నారో నాకు తెలియదు అంది కటువుగా. మన సాంప్రదాయం ప్రకారం అన్న భార్య వదిన మరిదికి తల్లితో సమానం. పాండవులు 5 కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. 5 వంతుల ప్రకారం ఆమెతో కాపురం చేశారు. ధర్మరాజు భార్య మిగతా 4 తల్లితో సమానం కదా. మన పురాణాలు సాంప్రదాయాలు నొక్కి ఒక్కానించేదే అంతే. అయినా భారతంలో జరిగిందేమిటి? తల్లిలా భావించాల్సిన వదినతో అన్నదమ్ములు 4 కాపురం చేయటం తప్పు కానప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే స్త్రీతో కాపురం చేస్తే తప్పేమిటి? ఆ మాటకు షాక్ అయిపోయిందామె. ఆ మాట తనను ఉద్దేశించే అన్నాడన్న విషయం వెంటనే అర్థమైంది. 5 భర్తలతో కాపురం చేసిన ద్రౌపది మహాపతివ్రత అయినప్పుడు ఇద్దరు మగాళ్లతో కాపురం చేసిన స్త్రీ మాత్రం పతివ్రత ఎందుకు కాదు? అతని వాగుడుకు నోట మాట రాక కళ్ళప్పగించి చూస్తూ కూర్చుందామె. డొంకతిరుగుడు వ్యవహారం ఎందుకు? విషయాన్ని సూటిగా మాట్లాడతాను. నాకు 50 లక్షల చిలుకు ఆస్తిపాస్తులున్నాయి. అనుభవించాల్సిన కొడుకు చదువు కోసం అమెరికా వెళ్ళి అక్కడే డాక్టర్ అయ్యి అక్కడే ప్రాక్టీస్ పెట్టడంతో పాటు అమెరికా అమ్మాయినే పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయ్యాడు.
నా భార్య చనిపోతే కట్టెల అవసరం లేకుండా దాని నగలతోనే దాన్ని దహనం చేయొచ్చు. అన్ని నగలున్నాయి, నువ్వంటే నాకు చాలా ప్రేమ మాధురీదేవి. విశ్వనాథ్ మూలంగా నువ్వేం సుఖపడుతున్నావు? యవ్వనం చాలా చిన్నది, పరువు ప్రతిష్టల కోసం కోరికలను చంపుకుంటున్నావు. ఈ ఇంటి గోడల మధ్య నీ యవ్వనమంతా వృధాగా గడిచిపోతుంది. విశ్వనాథ్ ఏకపత్ని వ్రతుడు అనుకుంటున్నావా? బయటికి వెళ్ళినప్పుడు వాటి సరదాలు వాడు తీర్చుకుంటాడు, అలాంటప్పుడు నువ్వెందుకు మడిగట్టుకుని కూర్చోవాలి? ఆలోచించు, నాతో సంబంధం పెట్టుకుంటే సుఖపడతావు, నువ్వు కోరిన డబ్బు ఇస్తాను. అన్నింటికంటే ముఖ్యం మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, మూడో కంటికి తెలీదు. గుట్టుగా సాగిపోతుంది. కలలో కూడా విశ్వనాథ్ మనల్ని అనుమానించలేడు. భూషణ్రావు, చిరుతపలిలా గర్జించిందామె. ఎందుకలా అరుస్తావు? నీ అరుపులు పనివాళ్ళు వింటే ఏమనుకుంటారో, నేనేదో నిన్ను బలవంతం చేశారనుకుంటారు. యజమాని గుట్టు పనివాళ్ళకు తెలిసినా వాళ్ళను మనం కమాండ్ చేయలేం, పైగా వాళ్ళు మనల్ని బెదిరిస్తారు. అరిటాకు ముళ్ళు సామెతలా అరిచి గోల చేసుకుంటే ఎవరికి నష్టం, నీకా నాకా? మాధురీదేవి అప్సరసలను తలదిన్నే అందంని ఆ దేవుడు నీకు వరంగా ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకో. నీ అందం విలువ నీకు తెలీదు, నిన్ను కట్టుకున్నవాడికి తెలీదు. నీ మీద చాలామంది కళ్ళున్నాయి. ఈ సౌందర్య ఏ అనామకుడు స్వంతమవుతుందోనని ఎంత భయపడుతున్నానో తెలుసా? మిసమిసలాడే యవ్వనంతో ఉన్న నువ్వు వయసుమల్లిని విశ్వనాథ్ని పెళ్లి చేసుకునేది డబ్బు కోసమేగా. అయినా ఏం లాభం? వాడికో కూతురుంది, పెత్న కట్టంతో విజయకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఇక నీకు మిగిలేదేముంటుంది? నాకలాంటి బాధ్యతలు లేవు. నాకున్న ఆస్తినంతా నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు. 100 రూపాయల నోట్లతో నిన్ను చూస్తాను. నీకు అనుమానంగా ఉంటే నా ఆస్తిలో సగం నీకు రాస్తాను. ఇద్దరం కలిసి డబ్బుతో అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవిద్దాం. ఆలోచించు, అందమైన జీవితం నీ ముందుంటుంది. కాంచితో ఎర్రబారిన కళ్ళతో ఆమెను చూస్తూ అన్నాడు భూషణ్రావు. గెటౌట్, ఐ సే యూ గెటౌట్! కోపంతో పెద్దగా అరిచింది. ఆలోచించు, యూ షటప్! మాధురీదేవి, భూషణ్రావు కూడా కోపంగా అన్నాడు.